విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. కీలకమైన నేతలతో పాటు అసంతృప్తివాదులంతా ఒకరి తర్వాత మరొకరు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. అందరినీ కలుపుకుని వెళుతున్న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇక అశోక్ బంగ్లాలో 15వ డివిజన్కు చెందిన దున్న రాంబాబు, దండు హరి, పోతాబత్తుల వెంకట్రావు, గండు శ్రీనివాసరావుతో పాటు 50 కుటుంబాలు, వారు 49వ డివిజన్కు చెందినటువంటి బవిరి నాగభూషణ్, తలే రామకృష్ణ, బుద్ధా నాగరాజు, తోలాపు బాలకృష్ణ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, మొత్తం 100 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ విజయనగరం శాసనసభ అభ్యర్థి అదితి గజపతిరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. అందరికీ మంచి జరిగే రామరాజ్యం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావడం అనివార్యమని స్పష్టం చేశారు. అందరూ మళ్ళీ మన రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన ఆస్తి మన పేరు మీద, మన ఇల్లైనా మన పొలమైనా మన పేరు మీద ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ నదుల అనుసంధానం మొదలుపెట్టి మనందరికీ ఇంటికైనా పొలంకైనా ఇండస్ట్రీకైనా నీళ్ళు అనేది అందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కావాలంటే, మంచి నాణ్యమైన కరెంట్ కావాలంటే 30% కాస్ట్కి తగ్గించి మీ అందరికీ కరెంట్ అందించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే మనకి విజన్ 2047 ఇంప్లిమెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే వికసిత్ భారత్ 2047 అవ్వాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అయితే మే 13 ఎన్నికల రోజు ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్ వేసి, అలాగే 2 ఓట్లు కూడా బ్యాలెట్ నంబర్ 1 మీద వచ్చినాయి. అయితే మీరందరు కూడా మీ ఓటు బ్యాలెట్ నంబర్ 1 సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసేటి అబ్బుల్ నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ, అలాగే విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ప్రచారానికి మరో 10 రోజులే సమయం ఉండడంతో టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలతో సుడిగారి ప్రచారం చేస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ దాసన్నపేట కాళీమాత ఆలయం నుంచి ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన దాసన్నపేటలో అదితి గజపతిరాజుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అదితి గజపతిరాజు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్లారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, ఆచంట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ఇరు అభ్యర్థులకు ఆచంట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
ఆచంట శాసనసభ్యుడి గురించి మాట్లాడాలంటే పెద్ద మనిషి ముసుగులో అవినీతి సామ్రాజ్యానికి అధినేత అని అన్నారు. ఇక శ్రీ రంగనాథరాజు చేసేవన్నీ అవినీతి దందాలు, చెప్పేవన్నీ శ్రీరంగనీతులంటూ నరసాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. అలానే ఈ ఎన్నికలు ధర్మానికి, అదేవిధంగా అధర్మానికి, అవినీతికి, నిజాయితీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఓటమి చెందక తప్పదని జోష్యం చెప్పారు. ముసుగులో చలామణి అవుతున్నా, అవినీతి దంద కలిగినటువంటి వ్యక్తి శ్రీ శ్రీ రంగనాథరాజు గురించి మాట్లాడాలి అంటే కనీసం నాకు గంట సమయం కావాలి మిత్రులారా. ఈ శ్రీరంగరాజు యొక్క శ్రీరంగ నీతులు చెప్పడం కాదు, తెరనికాల జీవిత చరిత్ర పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస వర్మ అనే సంగతి చెప్తున్నా. శ్రీరంగరాజుకి చెప్తున్నా ఇవాళ ఆచంట సెంటర్ నుండి నీకు ఇలాగే డబ్బుల్లో పుట్టి అవినీతి సామ్రాజ్యంలో ఎదిగి బ్లాక్ మెయిలింగ్ చేసి ఎక్కినటువంటి నేతలు కాదు, ఫీల్డ్ లో పనిచేసి 34 సంవత్సరాలు ఫీల్డ్ లో పనిచేసి కార్యకర్తలతో కలిసి పనిచేసి రోడ్డు మీద ధర్నాలు చేసి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటాలు చేసి మహిళల హక్కుల గురించి పోరాటాలు చేసి రైతుల సమస్య మీద ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తిని శ్రీరంగారెడ్డి నీకు చెప్తున్నా. నీ ఆటలకు సాగవు. ఈ సత్యన్నకి పెద్ద తమ్ముడుగా ఈ వర్మన్న ఉంటాడు. నిన్ను ఆచంట నుంచే కాదు, కాడేపల్లిగూడెం నుంచి కాదు, జిల్లా సరిహద్దులు దాటించి నిన్ను తరిమి కొడతామనేటువంటి విషయాన్ని ఈ ఆచంట సెంటర్. మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్ షోతో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ విశ్వాసాలను అవహేళన చేస్తున్నారని, 2019లో ఇలానే మాట్లాడితే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని, మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని వెల్లడించారు. అలానే మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వకపోగా ప్రస్తుతం దాన్ని ఊసే లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మీరు పాల్గొనబోతున్నారు, మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాం. 60 రోజులుగా పొద్దున 6-7 గంటలకు మొదలు పెడితే రాత్రి 10-11 వరకు మేము ప్రచారం చేస్తున్నాం. నా 24 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నా, గొప్ప సంతోషాన్ని పొందుతున్నా. ఏ డివిజన్కి పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ ఇంటికి పోయినా కమలం పువ్వు గుర్తు కనపడంగానే, కాషాయ జెండా కనపడంగానే, బిడ్డా మేము కూడా మోడీకే ఓటేస్తాం. నువ్వు తెలుసు బిడ్డ, 24 సంవత్సరాలుగా నిన్ను చూస్తూ ఉన్నాం. తెలంగాణ అప్పుడు కొట్టాలి బిడ్డ, ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నువ్వేం చేసినావో నిత్యం టీవీలో చూసినాం. ప్రపంచంలో కరోనా వచ్చి అందరూ వణికిపోతూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఇళ్ళల్లోకెళ్ళి బయటికి రాకపోతే, ఒక ఇంటి వాళ్ళని ఇంకొక ఇంటికి రానియకపోతే, ఇంట్లో పనిచేసే వాళ్ళని రానియలే, బట్టలు ఉతికే వాళ్ళని రానియలే, అడ్డమీది కూలీలుగా ప్రతి నిత్యం కాయకష్టం చేసుకొని బతికే వాళ్ళు కూడా కూలికి పోలే గా కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా పేషెంట్ల మధ్య ఎట్లా తిరిగిందో ఆనాడు అధైర్యపడి
నన్ను కాపాడమని చెప్పి వేడుకున్న ప్రజాధికారి ఎట్లా కాపాడిందో సంవత్సర కాలంగా నేను ఒక్కరినే టీవీలో కనబడే రావచ్చు. ఎన్నికల్లో మీరు పాల్గొనబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన బీజేపీ అదేవిధంగా టీడీపీ కూటమి అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ తరపున ఆయన సతీమణి కృష్ణ తులసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి స్థానిక మహిళలతో కలిసి తణుకు పట్టణ వీరభద్రపురంలో ఇంటింటికి తిరుగుతూ తన భర్త రాధాకృష్ణన్ గెలిపించాలని కోరుతూ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో జనం స్వాగతం పలుకుతున్నారని, ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతితో ప్రజలు విసిగిపోయారన్నారు. నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారని, జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తూ జనాల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కృష్ణ తులసి వెల్లడించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస వర్మ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మరి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచక ప్రభుత్వంతో మొత్తం అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. అట్లాగే మరి కరెంటు బిల్లులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, మరి ఎన్నోసార్లు మరి ఎంతో పెరిగిపోయి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంక్షేమాన్ని ఇస్తున్నాము, మేము పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారే తప్పితే అది ప్రజలకు ఎటువంటి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఈరోజు. మరి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి ఈ పథకాలని మరి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడూ కూడా మహిళా సాధికారత అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా రాబోయే కాలంలో మరి తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వారందరూ మే 13 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి నేను అందరినీ కూడా తెలుగు తణుకు ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని మరి తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లాగే శ్రీనివాస వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. జబర్దస్త్ టీవీ షో నటులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రేణులు పిఠాపురంలో పర్యటించారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలవాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుని మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పిఠాపురంలో ప్రచారం చేస్తున్నామని, ప్రచారంలో ఎక్కడ చూసినా ప్రజలు లక్ష మెజార్టీ పక్కా అని చెప్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే తమ అన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతున్నారని, పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని తెలియజేశారు. నేను సుధీర్, జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం.